ఓం నమ శివాయ ఈరోజు సోమవారం ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు వ్యాపార ఉద్యోగ రంగాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ప్రముఖులతోటి పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు అనుకూలిస్తాయి ఇక ఆర్థికంగా చూసుకున్నా కూడా చాలా చక్కగా ఉంది మొత్తం మీద పరిశీలించి చూస్తే వారికి ఈ రోజంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి వృషభ రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి బంధుమిత్రుల నుండి విలువైన సమాచారాలు అందుకుంటారు శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడమే మంచిది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆర్థికంగా కూడా బాగుంది ఇక వ్యాపార ఉద్యోగ రంగాలు తీసుకుంటే ఈ రోజు సజావుగా సాగిపోతాయి మీలో ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజు అంతటా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం చూసుకున్నా కూడా అంతగా అనుకూలంగా లేదు పైగా కుటుంబ సభ్యులతోటి వివాదాలు తప్పవనే చెప్పచ్చు చేపట్టిన పనుల్లో స్వల్పంగా ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తుల విషయం తీసుకుంటే మాత్రం వీరికి కొంత చికాక్ అనేది కనిపిస్తోంది ఉద్యోగస్తులు కూడా ఈరోజు కార్యాలయంలో అంతా కూడా కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది అయితే మీరు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిని సారించండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీకు సంబంధం లేని వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు ఇది మీకు చెప్పదగిన సూచన మొత్తం మీద చూసుకుంటే మిథున రాశి వారికి రోజంతటా కూడా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు రోజు సోదరుల సహాయంతో ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సౌఖ్యం ఆర్థిక వంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి పైగా ఆకస్మిక ధన లబ్ధి కూడా గోచరిస్తోంది కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలు అటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో అంతా కూడా అనుకూలంగా సాగుతుంది వ్యాపారస్తులకైతే వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మొత్తం మీద చూస్తే కర్కాటక రాశి వారు ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలను ఎక్కువగా పొందుతారు తదుపరి సింహ రాశి సింహరాశిలో ఉన్న నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగానే ఉన్నా కూడా అవసరానికి తగిన ధనమైతే అందుతుంది వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఆయా రంగాలకు సంబంధించి అంతా కూడా సాఫీగా సాగుతుంది దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట్ను కలిగిస్తుందని చెప్పచ్చు సన్నిహితుల నుండి విమర్శలు వంటివి ఎదురవుతాయి కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది మీరు వివాదాలకి ఈరోజు దూరంగా ఉండండి ఇది మీకు చెప్పదగిన సూచన మిగతా అన్ని విషయాల్లో కూడా సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగుపడుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి బంధుమిత్రులతో కలిసి ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు వారితో ఉన్న వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కార దిశగా కూడా సాగుతాయి ఇక వ్యాపార ఉద్యోగ రంగాలకైతే ఆశించిన మార్పులే చోటు చేసుకుంటాయి అయితే మీకు ఒక హెచ్చరిక ఏంటంటే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం అనేది మంచిది కాదు ఇది మీకు చెప్పదగిన సూచన మొత్తం మీద చూసుకుంటే కన్యా రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఆర్థికం ఉద్యోగ వ్యాపార రంగాలు ఇలా అన్ని విధాలా కూడా బాగుంది ఒక్క ఆరోగ్య విషయంలోనే మీరు కొంత జాగ్రత్త అనేది తీసుకోవడం చాలా అవసరం తదుపరి తులారాశి తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ సౌఖ్య విషయం తీసుకుంటే మీ మాట తీరుతోటే కుటుంబ సభ్యులు విభేదించటం అనేది జరుగుతుంది అలాగే వారు నొచ్చుకునే అవకాశం కూడా ఉంది అవసరానికి చేతిలో ధన నిల్వ ఉండదనే చెప్పచ్చు ఆర్థికంగా కూడా మిశ్రమంగా కనిపిస్తోంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగ రంగాలు తీసుకుంటే సమస్యలు కొంతమేర బాధిస్తాయనే చెప్పచ్చు మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే తులారాశివారు ఈరోజంతటా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలనే పొందుతారు కాబట్టి ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనవసరపు విషయాల్లో తల దోర్చకుండా ఉంటే మీకు ఎటువంటి చికాకు రాకుండా ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ సౌఖ్యం కూడా బాగుంది ఉన్న ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు కూడా అందుకుంటారు ఇక ఆర్థిక పరిస్థితి విషయం తీసుకున్నట్లయితే కూడా ఇది కూడా చాలా చక్కగా ఉంది గతం కంటే కూడా మెరుగుపడుతుందని చెప్పచ్చు వ్యాపార ఉద్యోగ రంగాల వారి విషయం తీసుకుంటే సమయం అంతా కూడా అనుకూలంగా ఉంది మొత్తం మీద పరిశీలించి చూస్తే ఈ రాశి వారు అంతటా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాల్ని పొందుతారు తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి అయితే ఈరోజు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తోంది చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదనే చెప్పచ్చు మిత్రుల నుంచి రుణ ఒత్తిళ్ళు కూడా పెరుగుతాయి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు వస్తాయి వ్యాపారస్తులైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఖచ్చితంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఉద్యోగస్తుల విషయం తీసుకున్నట్లయితే కార్యాలయంలో అంతా కూడా రోజు మీకు కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తోంది అంటే వ్యతిరేక వాతావరణం కనిపిస్తోంది కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండడం చాలా అంటే చాలా అవసరం అలాగే ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ చేయకండి అది కూడా మీకు మంచిది కాదు మొత్తం మీద చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఈరోజు అంతటా కూడా వ్యతిరేక ఫలితాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండడమే చాలా అవసరమని మీకు చెప్పదగిన సూచన తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు వంటివి చేపడతారు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం కూడా అందుతుంది వ్యాపారస్తులైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో వాతావరణం అంతా కూడా సంతృప్తికరంగా ఉంటుంది ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా మకర రాశి వారికి ఈ రోజంతటా కూడా అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలనేవి ఎక్కువగా కనబడుతున్నాయి భూ క్రయ విక్రయాలు అయితే లాభసాటిగా సాగుతాయి వ్యాపారస్తులైతే ఈరోజు సామాన్య ఫలితాలను అందుకుంటారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అయితే ఉన్నత అధికారులతోటి చర్చలు వంటివి ఫలిస్తాయి మీ ఇంట్లో కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి చేపట్టిన వ్యవహారాల్లో చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా మొత్తానికి పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉన్నా కూడా పెద్దగా ఇబ్బందులు అనేవి లేవనే చెప్పచ్చు మొత్తం మీద పరిశీలించి చూస్తే కుంభరాశి వారికి ఈ అంతటా కూడా చాలా వరకు మిశ్రమ ఫలితాలు తదుపరి మీనరాశి రాసులన్నింటిలోకి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ధనపరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి కుటుంబ సభ్యులతోటి వివాదాలు కనిపిస్తున్నాయి ఇంటా బయట ఒత్తిళ్ళు అనేవి పెరుగుతాయి పుణ్యక్షేత్రాలని సందర్శించుకుంటారు వ్యాపారస్తులకైతే వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఇక ఉద్యోగస్తులకైతే స్థాన సూచనలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే అంతగా సహకరించదు కాబట్టి మీరు జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే మీన రాశి వారికి చాలా వరకు వ్యతిరేక ఫలితాలే కనబడుతున్నాయి కాబట్టి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సర్వే సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష్య రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే రాసి ఫలితాల వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు